మరి ఇది 3వ సంవత్సరం నేను మంత్రి అయిన తర్వాత ఈ ఉత్సవంలో పాల్గొన్నాను. సంవత్సరానికి మనం అనుకుంటున్న ఏదైతే మన టార్గెట్స్ ఉన్నాయో టార్గెట్ రీచ్ అవ్వడానికి మనం ప్రయత్నం చేసుకుంటున్న సందర్భం. మరి ఈరోజు మీరు ఇచ్చిన పట్టిక కూడా చూశాను. ఈ సందర్భంగా 41,000 మంది డ్రైవర్లు పనిచేస్తున్నారు. ఇందులో ఈ 41,000లో సగం మంది ఈ మీరు ఇచ్చిన పట్టిక ప్రకారం 5.316 లీటర్ డీజిల్తో వస్తున్న కిలోమీటర్లు 6 కిలోమీటర్లు మ్యాగు. దీనికి సగం మంది డ్రైవర్లు వీరందరూ కూడా ఈ కేటగిరీలో ఉంటున్న సందర్భం. అంటే మీరు అధికారులు ఇచ్చిన లెక్కల ప్రకారం ఇంకా మిగతా సగం మంది 20,000 మంది డ్రైవర్ని మనం లెక్క చూసుకుంటే మా తాలూకా పట్టికలు మనం చూసుకుంటే 6 కిలోమీటర్లు దాటిన వాళ్ళు ఇంకొక 0.01%, 0.1% వెళ్ళిన వారు సుమారు 1,000 మంది మాత్రమే 50 మంది ఉన్నారు. అంటే మిగతా 19,000 మంది కూడా 6 కిలోమీటర్లు అంటే 5.31 నుంచి కింద దిగువన ఉన్నారు వారు అందరూ కూడా. ఇప్పుడే అధికారులను అడిగాను నేను 0.1 ఒకవేళ ఆ కిలోమీటర్ కానీ వస్తే ఎంత దాని నుంచి మనకి ఆదాయం వస్తుందంటే ఒక్క కానీ 0.1 కిలోమీటర్ కానీ వస్తే అంటే ఒక ఫర్లాంగ్ అనుకుంటా 100 మీటర్లు కానీ మనం అధిగమిస్తే అంటే మన తాలూకా పర్ఫార్మెన్స్లో కానీ కొద్దిగా మనం చూమెట్ కలిస్తే సుమారు 6 కోట్ల రూపాయలు మనకి ఈ సంవత్సరం 65 కోట్లు కిలోమీటర్ పెరిగి ఒకటి పెరిగితే 0.1 పెరిగితే 0.1 పెరిగితే మీకు వచ్చేది 65 కోట్లు, 0.01 పెరిగితే 6 కోట్లు. కాబట్టి 100 మీటర్లు కానీ మనం చేయగలిస్తే అది 1,000 మీటర్లు అయితే మీరు 1,000 మీటర్లు 100 మీటర్లు నేనంటే 100 మీటర్లు కూడా కానీ 10 మీటర్లు చేయగలిస్తే మీకు వచ్చి సుమారు ఈ లెక్కల్లో చూసుకుంటున్నప్పుడు మనకు 6 కోట్ల రూపాయలు సంవత్సరం ఆదాయం అవుతుంది.